కొడిమ్యాల మండల పరిషత్ కార్యాలయంలో కొడిమ్యాల 7 మందికి మాల్యాల 8 మందికి దివ్యాంగులకు హెల్మెట్ తో కూడిన బ్యాటరీ ట్రైసైకిళ్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. దివ్యాంగులకు దేశంలో 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో కొడిమ్యాల ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, రాజనరసింగరావు, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి కృష్ణారావు, మాల్యాల జెడ్పీటీసీ కొండపల్కల రామ్మోహన్ రావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమాండ్ల రాఘవరెడ్డి, బోయినపల్లి మధుసూదన్ రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మూడు వేలు వస్తుందా? ఇంట్లో ఇంకెవరికైనా వస్తుందా పెన్షన్? ఎవరికి లేదు. మరి ఇంకేమైనా పని చేస్తావును? చిన్న దుకాణం ఒకటి వెళ్ళను. మరి నాకెట్లా తెలిసి చెప్పు స్వరూప, నాకెట్లా తెలిసి చెప్పు. ఒక దరఖాస్తు ఇచ్చేలే ఇస్తే తప్పకుండా ఒక 2-3 సంవత్సరాల లోపే, 2 నెలల లోపే మీకు భూమి ఉందా? 2 కొంటలంతా మరి మీ ఊళ్ళో జాగా, సర్కార్ జాగా ఉందా? ఉంటుంది దాన్న మనం చెల్లెలు ఏర్పరచుకోమంటారు మేడం. అందరూ అంటే బీటెక్, హెచ్ఈసీ, బైపీసీ అంటే తమ్ముడు ఇట్లా పోతున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. హెచ్ఈసీ, సిఈసీ చదివిన వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. కనుక నువ్వు దీన్ని కంటిన్యూషన్ చేయి. ఏదైనా అవసరం ఉంటే నా నంబర్ తీసుకో, నాకు ఫోన్ చేయి, నీకు ఏదైనా సాయం చేస్తాను. చదువుకున్నాక రిజర్వేషన్ ద్వారా కూడా మీకు ఇంత కోటా కింద ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నువ్వు చదువు ఆప, చదువు ఆపేయాలి. మంచిగా చదువు. ఇప్పుడు అమ్మ కూడా వస్తుందా పెన్షన్? డాడీ నువ్వు వీళ్ళ అన్న అవుతాం. అశ్వక్ నేను తెలుసా నీకు? ఏం నా పేరేంది? అమ్మ కూడా వస్తుందా? నాన్న కష్టం ఇద్దరికి రావాలి కదా, వయసు లేదా, చిన్న వయసు.